టు S4 టీవీ బుల్టిన్ ముందుగా హెడ్లైన్స్. విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, అన్నదాతలకు ఆసరాగా ఉంటామని సీఎం జగన్ స్పష్టీకరణ. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం, బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు. ఎమ్మెల్సీ బరిలో అధికార పార్టీల అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ వైసీపీ. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని వెల్లడి. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. రైతులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. రబీలో నష్టపోయిన 34,586 మంది రైతులకు 22 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు ఇబ్బంది పడితే మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతుందన్నారు. రైతులు నష్టపోకూడదనే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అన్నదాతల కోసం మరో మంచి కార్యానికి శ్రీకారం చుడుతున్నామని, ఏ సీజన్లో నష్టపోయినా రైతులను అదే సీజన్లో ఆదుకుంటామని తెలిపారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో పరిహారం చెల్లించే ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు రాష్ట్రంలోకి తీసుకుని రావడం జరిగింది. ఈరోజు ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ట్రాన్స్పరెంట్గా పూర్తి పారదర్శకతో గ్రామంలోనే ఏకంగా లిస్టు డిస్ప్లే చేసి సోషల్ ఆడిట్కు ఆ లిస్టు కూడా డిస్ప్లే చేసి పూర్తి పారదర్శకంగా నష్టపరిహారం అన్నది ఏ రైతైతే నష్టపోయాడో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పూర్తి పారదర్శకంగా సీజన్ ముగియక మునిపే అదే సీజన్లోనే రైతుకు తోడుగా ఉండే రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని సందర్భంగా కూడా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్లో, అంటే కేవలం 2 నెలల క్రితం సంభవించిన గులాబ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఈరోజు 22 కోట్ల రూపాయలు వాళ్ళకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని, అంటే పంట నష్ట పరిహారాన్ని ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఈరోజు రైతన్నల ఖాతాల్లో. తెలంగాణ రైతులు సంతోషంగా ఉండటం రాష్ట్ర బీజేపీ నాయకులకు నచ్చడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ నాయకులు అవివేకమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు పోయి కొనుగోలు చేయాలని అంటున్నారని, ఇది బండి సంజయ్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. మీ రోల్ ఏంటి అసలు? రైతు కష్టంలో మీ రోల్ లేదు. రైతులకు ఇచ్చే కరెంటులో మీ పాత్ర ఏమనుందా? పాత్ర లేకపోగా ఇవాళ తెలంగాణ రైతాంగం వాడుతున్నటువంటి కరెంటుకు రేపు మీటర్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన మూర్ఖులు మీరు, పాపాత్ములు మీరు, రైతులకు ఉంటాయని పెంటుండ్రు మీరు. రైతులకు కష్టం చేసి తెలంగాణ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చి పంటలు పండిస్తుంటే ఆ నీళ్ల పంచాయతీ పక్క రాష్ట్రంతో తెంపకుండా పెండింగ్ లో పెట్టి రైతులకు అందే నీళ్ళలో కూడా రాజకీయాలు చేస్తున్న దుర్మార్గత పార్టీ మీరు. రైతాంగాన్ని ఆదుకోనికి ఇవాళ పెట్టుబడి రూపంలో ఇచ్చి ఇన్ని రంగాల సాయం చేస్తుంటే ఏ కారణ సాయం మీ నుంచి కేంద్రం నుంచి రాదు రైతులకు? ఈ రాష్ట్రంలో పండేటువంటి ప్రతి గింజ ప్రతి పంటలో మీ పాత్ర ఏంటి అసలు? మీ పాత్ర ఏంటి? మీ రోజులేంటి అసలు?
ఏ అర్హత ఉంది మీకు ఏ నైతికత ఉంది మీకు రైతాంగం దగ్గర పోయి ఆందోళన చేయనికి ప్రశాంతంగా ఉండేటువంటి రైతు లోకాన్ని మీరు ఎలా మీ మూర్ఖపు చర్యలతో మీ మూర్ఖపు రాజకీయ ప్రేరేపిత చర్యలతోన వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా రైతు లోకం ఆందోళనలోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చేటట్లు చేసింది మీరు మీ ప్రభుత్వం కేంద్రంలో భారత దేశంలో స్వతంత్రం వచ్చాక ఇన్నేళ్ల పరిపాలనలో ఇంత సుదీర్ఘంగా రైతాంగం నెలలకు నెలలు లక్షలకు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినటువంటి ఘనత మీ ప్రభుత్వపు పరిపాలన పుణ్యమే ఇప్పుడు తెలంగాణ రైతాంగం వాళ్ళ కష్టం వాళ్ళు చేసి తెలంగాణ ప్రభుత్వం యొక్క చేయూత ఆర్థిక సహాయము మద్దతు సర్కార్ అండగా ఉన్న కారణంగా ఇవాళ తెలంగాణ రైతాంగం వాళ్ళ కష్టం వాళ్ళు చేసి దాన్ని మన్నిస్తున్నారు మీ పాప టిఆర్ఎస్ ఎల్పీ భేటీ సందర్భంగా తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ అభ్యర్థులు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్లను సమర్పించారు. తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా జాయ్ పేరుతో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇండియా జాయ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇండియా జాయ్ మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం అని ఆయన అన్నారు. దేశంలో రోజు రోజుకు ఇంటర్నెట్ యూజర్లు పెరిగిపోతున్నారన్నారు. ఓటీటీ గేమింగ్ కు ఆదరణ పెరుగుతోందన్నారు. We are all tired of all these virtual events that we keep getting invited to. So whenever there is an event, especially a joyful event like India Joy, we jump in joy and come and join you guys. So always a pleasure being here. Thank you very much, you know, because 4 years ago in 2018, when I was present during the inaugural of this very event, I was confident that this will become a signature event for the image industry and will build a strong reputation as an aggregator of different domain events that used to take place separately, therefore missing out on the possible collective synergies. While the pandemic over the last 2 years has caused economic hardships and a lot of stress to people all around the world, it has also thrown up new opportunities in different sectors, particularly in digitization. The image sector is one which has been able to ride over the pandemic created uncertainties with a lot of resilience and innovation. A recent study has shown that India's active internet user base is expected to reach 900 million by 2025, a 45% increase since the last year. The image sector itself is growing at 9% and is expected to reach rupees 3 lakh crore or $44 billion by 2024 with a compounded annual growth rate of 13.5%. These are staggering statistics. 900 million users, a growth of almost 13.5%. Very few sectors across the world have this kind of an opportunity, have this kind of a possible growth trajectory. Research and development on gaming products, animation products, and the production pipelines during the pandemic will give a great long-term, will have a great long-term impact on the industry. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. విక్రాంత్, ఇసాక్ బాషా, డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటరియేట్ కు వెళ్లి నామినేషన్ వేశారు.
తెరాసా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కల్పన తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అగ్గు కల్పన వారి అనుచరులతో కలిసి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తెరాసా పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మీడియా సోదరులందరికీ జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి పార్టీకి మరింత బలం చేకూర్చేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ సునీత, స్థానిక సర్పంచ్ సాయిబాబా, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉండే ఆయన పంచాయతీరాజ్ శాఖ చేసినప్పుడు రాష్ట్ర బడ్జెట్ 300 కోట్లు, అంత పెద్ద డిపార్ట్మెంట్, అంత పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడు 300 కోట్ల బడ్జెట్ ఉండే రాష్ట్ర బడ్జెట్ పంచాయతీరాజ్. కానీ ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి 3000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పోలింగ్ జరిగింది. మొత్తం రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నికలు ఇప్పుడు ఆయా స్థానాల్లో జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 954 కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది బరిలో ఉన్నారు. 8,07,640 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈ నెల 18న లెక్కించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న హోంగార్డులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రాచకొండ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ హోంగార్డులకు నిత్యావసర సరుకుల పంపిణీని డాన్ బాస్క్ మరియు నెస్లే సంస్థ నిర్వహించింది. రాచకొండ సిపి మహేష్ భగవత్ సుమారు 10 లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను డాన్ బాస్క్ నెస్లే సంస్థల ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ నిత్యావసరాలు అందించిన సంస్థలను అభినందించారు. డాన్ బాస్క్ ప్రతినిధులు మాట్లాడుతూ కష్టకాలాలలో పోలీస్ శాఖ పనితీరుకు ఎవరూ సాటిరారని, తమ సంస్థ ద్వారా ఏదో కొద్దిపాటి సహాయం హోంగార్డులకు చేస్తున్నామన్నారు. తర్వాత మిగతా ఐటమ్స్ మా స్పెషలీ హోంగార్డ్స్ కి ఈరోజు ఇస్తున్నారు. ప్రతి కిట్ అరౌండ్ 1000 to 1100 రూపీస్ కాస్ట్ అది. సో 10 to 11 lakhs రూపీస్ ఖర్చాతో ఈ కిట్స్ అన్ని హోంగార్డ్స్ కి రాజకొండ కమిషనరేట్ లో ఉన్న అన్ని హోంగార్డ్స్ కి వాళ్ళు ఇస్తున్నారు. మా ధన్యవాదములు. అంతమందు కూడా వాళ్ళ తరపున మనకి కొన్ని ఇటబల్ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ మన కమిషనరేట్లో పనిచేస్తున్న హోంగార్డ్స్ చాలా మంచి పని చేస్తున్నారు. కరోనా పీరియడ్లో వాళ్ళ సేవలు అందరు గుర్తించారు అని అదే మనుషులు పెట్టి ఈ కొత్త గెస్ట్ చెప్తూ వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి మరో ఒకసారి
నెస్లే ఆర్గనైజేషన్ కి, తర్వాత మన బాస్క్ నెట్ డాన్ బాస్కో ఇండియా ఆర్గనైజేషన్ కి మరో ఒకసారి మా కమిషనరేట్ తరఫున ధన్యవాదములు. ఎవరైతే మనకి డొనేట్ చేశారో వాళ్ళకి వసీం అహ్మద్ గారికి మెమోటో అందజేయాల్సిందిగా మన రాజకొండ సిపి సార్ని కోరుతున్నాం. అలాగే శరత్ ప్యారీ గారికి మెమోటో అందజేయాల్సిందిగా సార్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గారు మహేష్ భట్ గారు చాలా సమయాన్ని మాకి కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ టైం డాన్ బాస్కో ఎన్నో డిస్ట్రిబ్యూషన్లు చేశాము. దాదాపు 6 మిలియన్ 60 లాక్స్ పీపుల్ కే అక్రాస్ ఇండియా ఇచ్చున్నాము. ఈరోజు హైదరాబాద్ లో మహేష్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు గివ్ దిస్ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. పోలీస్ వారు ఇప్పుడు మహేష్ భట్ గారు ఆఫీస్ లో చూశాను. వి మేక్ అ లైఫ్ బై వాట్ వి గివ్. ప్లాక్ ఉంది. 24 అవర్స్ పోలీస్ ఫోర్స్ దే ఆర్ బీయింగ్ గివింగ్ దేర్ లైఫ్ ఎస్పెషలీ ఫైటింగ్ దిస్ బ్యాటిల్ ఆఫ్ కరోనా. అండ్ వి వాంట్ టు డూ అ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అలాంగ్ విత్ లా సెక్యూరిటీ. అండ్ ఎంతో ప్రొటెక్షన్ ఇస్తున్నారు డ్యూరింగ్ ద కరోనా టైమ్. దే హావ్ బీన్ ఫ్రంట్ లైన్ వారియర్స్. వి ఆర్ డూయింగ్ అ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. వి ఆర్ థ్యాంక్. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూర్ లో టీడీపీ జడ్పీటీసీ మహిళా అభ్యర్థి హైమావతికి పోలీసులు ఆంక్షలు. పోలింగ్ బూత్ లో జరుగుతున్న ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న టీడీపీ మహిళా అభ్యర్థిని హైమావతిని అడ్డుకున్నారు పోలీసులు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు బూత్ లోకి అనుమతి ఇచ్చారు పోలీసులు. పోలీసులతో మహిళా అభ్యర్థి హైమావతి వాగ్వాదం. మహాపాదయాత్ర 16వ రోజు జోరు వానలో సైతం ఉదయం 9:30 కందుకూరు నియోజకవర్గం విక్కరాలపేటలో మొదలై మధ్యాహ్నం 1:30 కండికదురు చేరుకుంది. మనందరి రాజధాని 13 జిల్లాల ఏకైక రాజధాని. మన అందరి రాజధాని 13 జిల్లాల ఏకైక రాజధాని. జై అమరావతి, జై అమరావతి. కర్నూలు జిల్లా బనకానపల్లె పట్టణంలోని రాంభూపాల్ రెడ్డి నగర్ లో ఉంటున్న డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ గా సురేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. మృతుని భార్య జగదీశ్వరి కోవెలకుంట్ల స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. సురేంద్ర ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పిల్లలకి 30 ఏళ్ళు ఖర్చు చేసేవాడు మేడం. నా పిల్లలను నేను పోతాను.
నన్ను ఎట్లా చూసుకునేవాడంటే నా సురేంద్ర దేవుడు. ఏ రోజు కానీ నీకు ఒక మాట అనేటోడు కాదు. నేనైతే బతకను, నా పిల్లలనైతే బతకను. డాడి చనిపోయాను నాన్న, మనం బతకము. డాడీ చనిపోయినాడు, నీకు పోయలేను, నీకు తిరిపి లేను, నీ డాడీ చేసినంత నేను చెయ్యలేను, నీకు నేను బొమ్మలు తేలేను, నీకు బట్టలు తేలేను. కెనడా దేశంలోని ఒంటారియో రాష్ట్రంలో ఉన్న దుర్గన్ రీజనల్ తెలుగు వారంతా కలిసి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. దుర్గన్ తెలుగు సంస్థ ఆధ్వర్యంలో గ్రాండ్ దీపావళి ఈవెంట్ ని కెనడా ఒషావా నగరంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారుల కేరింతలతో సాంస్కృతిక కార్యక్రమాలతో వేదిక కన్నుల పండగైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ రాయన్ థాంబల్ ముఖ్య అతిథిగా విచ్చేసి దీపావళి సంబరాలను ప్రారంభించారు. ఈ సంవత్సరం అద్భుత విజయాలను సాధించిన తెలుగు వారిని అభినందిస్తూ షీల్డ్ బహుకరించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగు ప్రముఖులను సత్కరించారు. To make this event grand successful, and I am heartily welcoming Grand Thambil, Member of Parliament of Whitby. Please come on to the dais. Thank you. Grand, to say some few words about Durga and about the Diwali event as well. Thank you so much. Well, first I just wanted to say thank you for inviting me here. What a wonderful festival and such a warm welcome. Thank you. Thank you for the video and for singing happy birthday to my lovely daughter with the Durham Telugu Club. ఉత్తరప్రదేశ్లో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఎక్స్ప్రెస్ వే నిదర్శనమని తెలిపారు. ఇది అత్యాధునిక రహదారి అని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. సుల్తాన్పూర్ జిల్లాలోని కర్వాల్ కేరీలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజల సత్తాపై ఎవరికైనా సందేహాలుంటే సుల్తాన్పూర్ వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోని తూర్పు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్నారు. దేశ భద్రత గురించి పట్టించుకోని వారికి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై ఉన్న ఎయిర్ స్ట్రీమ్ గట్టిగా సందేశం చెబుతోందని చెప్పారు. विकास की इतनी संभावना होने के बावजूद इन क्षेत्रों को देश में हो रहे विकास का उतना लाभ नहीं मिला जितना मिलना चाहिए था. उत्तर प्रदेश में भी जिस तरह की राजनीति हुई, जिस तरह से लंबे समय तक सरकारें चली, उन्होंने यूपी के संपूर्ण विकास, यूपी का सर्वांगीण विकास, इस पर ध्यान ही नहीं दिया. यूपी का ये क्षेत्र तो माफियावाद और यहां के नागरिकों को गरीबी के हवाले कर दिया गया था. मुझे खुशी है कि आज यही क्षेत्र विकास का एक नया अध्याय लिख रहा है. मैं यूपी के ऊर्जावान कर्मयोगी मुख्यमंत्री योगी आदित्यनाथ जी
और उनकी टीम और यूपी के लोगों को पूर्वांचल एक्सप्रेस की बहुत बहुत बधाई देता हूं। బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం, అన్నదాతలకు ఆసరాగా ఉంటామని సీఎం జగన్ స్పష్టీకరణ. తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం, బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి మండిపాటు. ఎమ్మెల్సీ బరిలో అధికార పార్టీల అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ వైసీపీ. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని వెల్లడి. ఎవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ 4 టీవీ.